ఇప్పటి వరకు వివాహ వేడుకలను ఘనంగా నిర్వహించడం మనం చూసే ఉంటాం కానీ తని విని ఎరుగుని రీతిలో విడాకుల వేడుక ఏంటని ఆశ్చర్యపోతున్నారా మీరు విన్నది నిజమే మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో విడాకుల వేడుకను ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి ఎన్జిఓ సంస్థ భాయ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే భాయ్ వెల్ఫేర్ సొసైటీ ఇది రెండు వేల పద్నాలుగులో ఏర్పాటైంది భార్యల నుంచి హింస ఎదుర్కొంటూ విడాకుల కోసం పోరాడుతున్న భర్తలకు అండగా ఉంటుంది ఈ సంస్థ అలా రెండు మూడేళ్లలో ఓ పద్దెనిమిది మంది మగాళ్లకు విడాకులు ఇప్పించడంలో భాయ్ వెల్ఫేర్ సొసైటీ కీలక పాత్ర పోషించింది అయితే ఈ విడాకులు పొందిన పద్దెనిమిది మంది పురుషులతో కలిసి విడాకుల వేడుకను ఘనంగా నిర్వహించాలని ఈ సొసైటీ ప్లాన్ చేసింది భోపాల్ శివాలలోని ఓ రిసార్ట్లో ఈ వేడుకకు ఏర్పాట్లు చేశారు అయితే ఈ వేడుకకు సంబంధించిన ఆహ్వానిక పత్రిక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది దీనిపై పలువురు నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు ఈ సందర్భంగా భాయ్ వెల్ఫేర్ సొసైటీ కన్వీనర్ జాకీ అహ్మద్ మాట్లాడుతూ ఈ వేడుకను కొందరు ఆహ్వానిస్తుంటే మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని కూడా తెలిపారు ఈ వేడుకను నిర్వహించవద్దని కొందరు బెదిరింపులకు గురి చేస్తున్నారని కూడా పేర్కొన్నారు మేం కావాలని విడాకులను ప్రోత్సహించడం లేదు భార్యలతో వేధింపులకు గురవుతున్న చాలా మంది భర్తలు క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వీటిని నివారించేందుకు ఉచిత న్యాయ సలహా మాత్రమే ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు విడాకులు కోరుకునే భర్త కోర్టులో తనకు విడాకులు మంజూరు కాకపోతే మనోవేదనకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన తెలిపారు ఇక ఈ విడాకుల వేడుకకు హాజరయ్యే వారికి భోజనం కూడా ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది ముఖ్యంగా జయమాల విసర్జన వివాహమాల నిమజ్జనం మగవాళ్ల సంగీతం సామాజిక సేవ కోసం ప్రతిజ్ఞలు మనస్సాక్షిని శుభ్రపరిచే పవిత్రమైన అగ్ని ఆచారం వంటి ఈవెంట్స్ కూడా ఇందులో నిర్వహించనున్నారు హై ఫ్రెండ్స్ మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్